ఈటీవీ మరియు మల్లెమాల వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రోగ్రామ్స్లో జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ అన్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే ఇక ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా ఎంతోమంది కుటుంబాల్లో స్థిరపడిన సంగతి కూడా మన అందరికీ తెలిసిన విషయమే కాదే కాకుండా ఈ యొక్క కార్యక్రమాలు ఎంతోమంది కుటుంబాలలో అన్నం పెట్టిన సంగతి కూడా మన అందరికీ తెలిసిన విషయమే అందులో ఉన్నవారిలో ప్రముఖంగా సుడిగాలి సుధీర్ అన్న సంగతి కూడా మన అందరికీ తెలిసిన విషయమే ఇక తొలినాళ్ళలో ఆయన జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఇటు బుల్లితెర ప్రేక్షకులు పరిచయమైన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే ఇక ఆ తర్వాత ఆమె ఆయనకు యాంకర్ రష్మి కూడా పరిచయమైన సంగతి కూడా మన అందరికీ తెలిసిన విషయమే ఇక సుడిగాలి సుధీర్ యాంకర్ రష్మి మొదటగా జబర్దస్త్ కార్యక్రమాల్లోనే పాల్గొ పరిచయం ఏర్పడిన సంగతి కూడా మనకు తెలుసు ఇక ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మరి గత తొమ్మిది సంవత్సరాలుగా వారు ప్రేమాయణంలో మునిగిపోతున్న సంగతి కూడా మన అందరికీ తెలిసిన విషయమే ఇక ఆ తర్వాత వారు డీలో మెంటర్స్గా చేస్తున్న సమయంలో ఆ యొక్క ప్రేమకు గుర్తుగా ఎన్నో రకాల డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా ఇచ్చినట్లు కూడా సమాచారం అయితే ఆ యొక్క సుధీర్ గారు ప్రస్తుతం జబర్దస్త్లో లేని తరుణంలో ఒకనొక సందర్భంలో గెటప్ సీన్ గారు సుధీర్ గారి ప్రస్తావన తీసుకొచ్చేసరికి యాంకర్ రష్మి గారు సిగ్గుపడ్డట్లు కూడా సమాచారం తెలుస్తుంది ఎందుకంటే కొంతమంది పేర్లు వింటే ఒళ్ళు పులకరించిపోతుంది అలాంటి వారిలో సుడిగాలి సుధీర్ గారు కూడా ఒకరు అంటూ కూడా ఈ సందర్భంగా తెలియజేశారు యాంకర్ రష్మి గారు అయితే ప్రస్తుతం ఉన్న తరుణంలో సుడిగాలి సుధీర్ గారు మరియు యాంకర్ రష్మీ గారు కలిసి ఉండడం లేదు అన్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే ఈ సుడి సుధీర్ గారు మా టీవీ మరియు ఈ తెలుగులో షోలు చేసుకుంటున్నారు అదేవిధంగా యాంకర్ రష్మి గారు ఈటీవీలోనే మిగిలిపోయారనే చెప్పుకోవచ్చు అయితే రానున్న రోజుల్లో యాంకర్ రష్మి సుడిగాలు సుధీర్ గారు కలిసి ఒక్క షో చేసినా చూడాలని ఎంతోమంది అభిమానులు ఎన్నో రోజులుగా కోరుకుంటున్నారు కానీ అభిమానుల ఆశలు మాత్రం ఇప్పటి తీరలేదనే చెప్పుకోవచ్చు